Very good morning, welcome to the debate. Ivala debate lo senior journalist Swarna Andhra Patrika editor Tilak garu and Srinivas Raju garu Bharatiya Janata Party adhikara pratinidhi. Pattabhi garu Telugu Desam Party adhikara pratinidhi Amravati studio lo unnaru. Ika Sundar Ram Sharam garu Congress Party senior nayakulu Hyderabad nunchi, Kalyan Dilip Janasena adhikara pratinidhi kuda Hyderabad nunchi live lo unnaru. Mari kasepatlo Gautam Reddy Janasena Party nayakulu kuda manto join avutaru. Munduga Jagan Mohan Reddy విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి సంబంధించిన కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది, మంచి మంచి ట్విస్ట్లు ఇస్తోంది. అలాగే కొంచెం పాత ఘటనలు కొన్నిటిని జ్ఞప్తికి కూడా తెస్తోంది. కొన్ని కొన్ని విషయాల్లో కొంత కొన్ని సందర్భాల్లో జరిగిన ఘటనలు కొన్నిటిని గుర్తుకు తెస్తోంది. ఏమైనా నిన్న నిందితుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆ శ్రీనివాస్ని సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి రావడం నాకు కొంచెం ఛాతీలో నొప్పిగా ఉంది, అలాగే నలతగా ఉంది, దడగా ఉంది అని చెప్పడంతో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం పోలీస్ చేయడం, వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడం, డాక్టర్లు అంతా బాగానే ఉంది కాకపోతే స్ట్రెస్లో ఉన్నాడని డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు. వస్తూ అతను మాట్లాడిన మాటలు కొంచెం సెన్సేషనల్ అవుతున్నాయి. అతను మాట్లాడిన మాటలు నాకు ప్రాణహాని ఉంది, నాకు నన్ను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారు, నా జగన్ అంటే అభిమానం, రాజశేఖర రెడ్డి దేవుడితో సమానం, నా వెనక ఎవరూ లేరు, నా అంతటా నేనే చేశాను, జగన్పై దాడి రాజకీయంగా మారిపోయింది, నా ప్రాణాలకు హాని ఉంది, నన్ను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ నన్ను చనిపోతే నా అవయవాలు దానం చేయండి అంటూ కొంచెం గట్టిగా ప్రజలతో మీడియాతో మాట్లాడాలని ముందు కూడా గట్టిగా అరిసిన సందర్భం పోలీసులు బలవంతంగా వెహికల్ ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఇది నిన్న జరిగిన ఒక ఘటన. ఇది దీన్ని డ్రామా అనేవాళ్ళు ఉన్నారు, లేకపోతే అతని ఆవేదన అనేవాళ్ళు ఉన్నారు, లేకపోతే సంథింగ్ అతనికి ఒక చెప్పుకోవడానికి వాయిస్ కోర్ కావాలనుకుంటున్నాడు కాబట్టి అలా అరిచాడు, పోలీసులు మాట్లాడనివ్వట్లేదు కాబట్టి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి దీని మీద. ఈ వ్యాఖ్యల మీద కూడా రాజకీయం మొదలైంది. ఈ వ్యాఖ్యలు అతను వ్యక్తిగతంగా చేసినవే కాబట్టి అతను పోలీసుల ఇంట్రాగేషన్లో బహుశా తీవ్రమైన ఒత్తిడికి లోనవడమో లేకపోతే ఏమన్నా పోలీసులు ఏమైనా సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ లాంటివి ఏమైనా ప్రయోగించారా తెలియదు. అలాంటివి ఉండడం వల్ల అతను భయపడుతున్నాడా, లేకపోతే బయట ప్రపంచం నుంచి అతనికి ఏమైనా హాని ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అనే దాని మీద ఒక రకమైన వ్యాఖ్యానం ఉంది. కానీ సాక్షి చాలా క్లియర్గా డైరెక్ట్ అటాక్ ఇచ్చింది. ఇది ఆ నాలుగు వాక్యాల కోసం కొంతమంది పెద్దలు నడిపిన షో. తమకు అందిన స్క్రిప్ట్ని పోలీసులు నిందితుడితో పలికించారు అనేది సాక్షి డైరెక్ట్గా ఇచ్చిన అటాక్. పోలీసులకి ఎవరో ఇచ్చిన ఒక స్క్రిప్ట్ని అతనితో శ్రీనివాస్తో పలికించారు. అతను నిజానికి అతనికి పెద్దగా దడ లేదు, నలత లేదు, ముందు రోజు నైట్ కూడా నవ్వుతూనే కనిపించాడు అందరికీ. సడన్గా నలత వచ్చిందనే పేరుతో బయటికి వెళ్ళడం, ఆ కావాలనే అది కూడా కావాలనే ఒక నాటకీయంగా బయటికి వెళ్ళాలని చెప్పడం, ఆ బయటికి వెళ్ళే క్రమంలో పోలీసులతో ఉన్నప్పుడు గట్టిగా అరవడం, జగన్ అభిమానిని మరొకసారి చెప్పించే ప్రయత్నం చేశారు అనేది సాక్షి చేస్తున్న ఆరోపణ. సాక్షి ఆరోపణ అంటే ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక బలమైన ఆరోపణ. తిలకరి ఇది దీన్ని మనం కొంత పరిగణలోకి ఏమైనా తీసుకోవచ్చా? ఇది స్క్రిప్టెడ్ షో అని అనుకోవచ్చా? అట్లా అని అనలేం కానీ మొదటి నుంచి కూడా ఈ కేసు క్రిమినల్ కేసుని క్రిమినల్ కేసుగా డీల్ చేయకుండా రాజకీయ పార్టీలు కానీ పత్రికలు కానీ దాన్ని రాజకీయం చేశారు. కేసు దీంట్లో మూడు పార్ట్లు అండి. ఒకటి సంఘటన ఎలా జరిగింది, రెండు వెనక ఎవరున్నారు, మూడు రాజకీయాలు. కానీ రాజకీయాలు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇది కేసు నిజానిజాలు తేలడానికి మంచి ధోరణ కాదు. కేసులు ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేస్తున్నది నాకున్న అనుభవం మీద కేసులో అతను నిందితుడు అనేది స్పష్టమైపోయింది. అతనే ఒప్పుకుంటున్నాడు, అతనికి ఎవరు సహకరించారనే ధోరణిలో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది తప్ప అసలు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ అతని వెనుక ఎవరున్నారనే విషయంలో కానీ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. మొదటి నుంచి మొదటి రోజు నుంచి కూడా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండు కూడా రాజకీయపరమైన ముందు
ఎవరు చేయించారనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్. సీఎం గారు కూడా చాలా సున్నితంగా ఇన్సిడెంట్ చాలా బాధాకరం, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరు బాధ్యులైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వదిలేస్తే బాగుండేది. ఇవాళ ఇంత రప్చర్ జరగడానికి కారణం కూడా ఆయనే. ఆ రోజున ఆయన అంత సున్నితంగా మాట్లాడుంటే అసలు ఇంత గొడవ ఉండేది కాదు. ఆ తర్వాత వైసీపీ ఆరోపణలు చేసే దానికి వాళ్ళు సమాధానం ఇచ్చేప్పుడు సరిపోయేది. దానికి కొనసాగింపుగా తెలుగుదేశంలో కొంతమంది దుందుడుగా మాట్లాడడం, చివరికి అది దాన్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితి రావటం, అలాగే వైసీపీలో కూడా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు దుందుడుగా మాట్లాడడం, దానికి క్షమాపణ చెప్పడం, ఈ పరిణామాలు. కాబట్టి ఇద్దరూ కూడా అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారనేది స్పష్టమవుతుంది. ఈ ఇద్దరు వైపు నుంచి దురదృష్టకర పరిణామం ఏంటంటే వాళ్ళిద్దరూ కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారు. ఎస్ కరెక్ట్. కానీ మీడియా కూడా కొంత కొంచెం అది మీకు కొంచెం సంయమనము. ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ సందర్భోచితమో కాదు. విజయవాడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక లాకప్ డెత్ అనే పేరుతో ఒక మనిషి చనిపోయాడు 25 ఏళ్ల క్రితం. సురేంద్రబాబు కమిషన్ కాదు, సుదీప్ లక్టాకియా. లక్టాకియా ఉన్నప్పుడు ఆ రోజున నేను ఊళ్ళో లేను. నేను ఊళ్ళోకి వచ్చి 2 రోజుల తర్వాత వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ మాట్లాడాను. అన్ని పేపర్లు కంప్లీట్ నెగిటివ్గా ఉన్నాయి. అన్ని పార్టీలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు చేస్తున్నాయి. మొదటి రోజు జరిగినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ చూడటానికి వెళుతుంటే విజయవాడ వన్ టౌన్లో ఆ లో బ్రిడ్జికి వరకు వెళ్ళేటప్పటికి పోలీస్ స్టేషన్ తగలబెడుతున్నారన్నారు. ఆయన వెనక్కి వచ్చాడు. అంతటి పరిస్థితి సెన్సిటివ్గా ఉండింది ఉండేది. సరే నేను వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి ఏం సార్ ఏం జరిగిందంటే ఒకసారి మాట్లాడదాం అని అంటే వెళ్ళి ఆయన ఇన్సిడెంట్ చెప్పాడు మొత్తం. దాని మీద నేను ఒక అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు 6 సస్పెండ్ చేశారు. అప్పుడు నేను ఒక 5-6 రోజుల పాటు ఆ ఇన్సిడెంట్ మీద అనలైజ్ చేస్తూ ఆర్టికల్స్ ఇచ్చాను. దాంట్లో సారాంశం ఏంటంటే అర్ధరాత్రి పూట ఒక బార్లో ఇద్దరు కుర్రాళ్ళు వెళ్ళి బీర్ తాగారు. బిల్లు అడిగితే బీర్ బాటిల్ పగలగొట్టి క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని పొడవబోయాడు. పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసులు తీసుకెళ్లారు. వాళ్ళు యథాప్రకారం 2 దగ్గర ఇచ్చారు, వాడు చచ్చిపోయాడు. ఇందులో ఒక పార్ట్ ఏంటంటే అతనికి 2 నెలల క్రితమే బైపాస్ జరిగింది, ఆ కొట్టడంతో పోయాడు. ఇంకా దీంట్లో లోతుకు ఏంటంటే ఆ బార్ షాప్ బార్ ఓనర్ తెలుగుదేశం, చనిపోయిన వాడి తండ్రి తెలుగుదేశం. గొడవ రోడ్డు మీద జనానికి ఇబ్బంది, సస్పెండ్ చేసింది పోలీసులు. అంటే బార్ ఓనర్ కంప్లైంట్ చేస్తే తీసుకురావాల్సింది పోలీసులు కాదా? పోలీసులు మందలించడం తప్ప తప్ప ఇవన్నీ అందుకే తరువుగా ఎంక్వైరీ చేయకుండా అన్ని పత్రికలు ఏకపక్షంగా పోలీసుకు వ్యతిరేకంగా రాశారు. సరే సుదీప్ లక్టి గారు మొత్తం చెప్పిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను చెప్పింది కాకుండా అంటే నేను ఎంక్వైరీ చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వెర్షన్ మారింది. వెర్షన్ మారాక అన్ని పత్రికలు వెర్షన్ మారింది. అప్పుడు డీజీపీ దొరగారు, హెచ్జే దొర, ఆయన ఫోన్, ఆయన ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మీతో మాట్లాడాలండి. ఆయన ఫోన్ చేసి మీరు చేసిన హెల్ప్ వలన మా డిపార్ట్మెంట్ సేవ్ అయిందని, నిజాలు మేము చెప్పినా రాసే పరిస్థితులు లేవు, మేము ఏదో కొంతలో కొంత వాళ్ళకి ఊపిరి పీల్చుకునే ఇది దొరికింది. కరెక్టే. ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయి. ఎట్లా అంటే గౌతమ్రెడ్డి గారికి, మన పట్టాభి గారికి, రాజుగారికి తెలిసి ఉండాలి. విజయవాడ సూర్యారావుపేటలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది, గంగరాజు గారు అని, ఆయన కోడలు చనిపోతే ఆ మామగారే చంపేశాడు అని పత్రికలు విపరీతమైన వార్తలు వచ్చినాయి. పోలీసులు కూడా నమ్మారు, నమ్మారు, ఆయన అరెస్ట్ చేశారు, ఆయన కుటుంబం భ్రష్టు పట్టింది. ఆ తర్వాత 2 ఏళ్లకి ఎక్కడో ఒకరిని పట్టుకుంటే పలానా చోట నేనే దొంగతనానికి వెళ్ళి ఆయన చంపేశాను, ఇదో ఇంటి పక్కన చెట్టు ఉంది, ఆ చెట్టు మీంచి గోడ మీద ఎక్కి గోడ మీంచి ఇంట్లోకి వెళ్ళాను అని మొత్తం చెప్పాడు. అప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయాసమీరా కూడా అలా అంటే మలుపులే తిరుగుతూ ఉంది కదా రోజు. అయితే ఇది బయటపడిన తర్వాత పోలీస్ ఆఫీసర్లో గొప్పతనం ఉండాలి. అప్పుడు మన అరవింద్రావు పోలీస్ కమిషనర్ తప్పును తెలుసుకుని ఆ తప్పును దిద్దుకోట కేసు మళ్ళీ ఆయన ఒప్పుకున్నాడు. అది ఆ రకమైన ఇది ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే డీజీపీ గారు మంచి పేరున్న మనిషి,
ఆయన ఎందుకు తొందరపడ్డాడు? ఆయన ఒత్తిడికిలోనయ్యాడా, పొరపాటు పడ్డాడా, ఏమిటది తెలియాలి. ఆ పొరపాటు వలన ఆయన పేరుకి మచ్చ వచ్చింది. దానివల్ల డీజీపీ స్థాయిలో ఒక మాట చెప్పిన తర్వాత కింది స్థాయిలో రెండో మాట చెప్పలేరు. కానీ నేను సిట్ అధికారులను అభినందించాలి, పూర్తిగా కాకపోయినా రిమాండ్ రిపోర్ట్లో వాస్తవాలు రాశారు. ఇది హత్యారు వాళ్ళు కనిపెట్టింది వాళ్ళు. సో పూర్తిగా డీజీపీ చెప్పిన దాన్నే చేస్తున్నారు అంటా కూడా లేదు, కానీ పూర్తిగా వాస్తవాలు రాస్తున్నారని అంటా కూడా లేదు. రైట్, పట్టాభి గారు, ఇక్కడ నిన్న అతను బయటకు వచ్చాడు, హెల్త్ బాగాలేదని అన్నాడు, పోలీసులు బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లే క్రమంలో అతను అరిచాడు, కొన్ని కేకలేశాడు. నేను జగన్ అభిమానే, రాజశేఖర రెడ్డి గారు దేవుడు, నాకు నా వెనక ఎవరూ లేరు, నేనే దాడి చేశాను, కానీ నా దాడి రాజకీయం అయిపోయింది, నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, నా ప్రాణాలకు హాని ఉంది, రాజకీయం చేయాలనుకుంటున్నారు, నేను చనిపోతే నా వేవాలి. ఇది అతను నిన్న అరిచిన అరుపులు. ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నానని కూడా అన్నాడు. దాన్ని వాళ్ళు వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇది కూడా ఒక స్క్రిప్టెడ్, ఇది వాడితో ఆ చిలక పలుకులు వాడితో పలికించారు అనేది తన యొక్క కథనం. ఇది ఆరోగ్యం బాగలేదనడం, బయటికి రావడం, ముందు రోజు నైట్ బాగానే ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, కావాలని ఇట్లా వచ్చారు అంటే ఇది ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ. ఇంకా మరి ఇది పోలీసుల మీద ఆరోపణ అంటే పోలీసులు ఆ వెనుకున్న పెద్దల షో, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని చేశారు అనేది. సో దీన్ని అటు డ్రైవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. వాళ్ళు కూడా నమ్ముతున్నారేమో, బహుశా ఇది షో నడుస్తుంది, ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తున్నారని. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏమైనా ఉందా? వెంకటకృష్ణ గారు, ముందుగా భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి గారి సందర్భంగా, అదేవిధంగా దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇక మీరు అడిగిన ప్రశ్నకి శ్రీనివాసరావు నన్ను ఏదైతే చెప్పాడో అది మొట్టమొదటి రోజు నుంచి కూడా అతను చెప్తున్న మాటే. నేను జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకైనా ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆశతో, తనకి సానుభూతి సంపాదించి పెట్టాలన్న ఒక ఆలోచనతో ఈ దాడి చేశాను అని ఏదైతే మొట్టమొదటి రోజు అన్నాడో అదే మాట నిన్న కూడా అన్నాడు. కాకపోతే ఇక్కడ ముందు నుంచి కూడా, ఇప్పుడు ఇందాక తిలక్ గారు మాట్లాడుతూ కూడా డీజీపీ గారి వ్యాఖ్యల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున డీజీపీ గారు కూడా వాస్తవాలే చెప్పారు. ఆ రోజు వారు అన్నది కూడా ఏంటంటే, దాడి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని, ఒక రకమైనటువంటి సింపతి క్రియేట్ చేయడం కోసమే ఈ దాడి చేశాడని ప్రాథమికంగా తెలుస్తా ఉందని డీజీపీ గారు అన్నారు. అంతకుమించి వారు కూడా ఏమి అదనంగా ఏమి అనలా. అవే ఆ విషయాలనే అతను చెప్పాడు, అదే వాస్తవం అని కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి డీజీపీ గారి వ్యాఖ్యలను కూడా మనం పూర్తిగా తప్పుపట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇక వారే తిలక్ గారు మాట్లాడుతూ సిట్ విచారణ కూడా నిష్పక్షపాతంగానే జరుగుతోంది, రిమాండ్ రిపోర్ట్లో కూడా అది హత్యాయత్నం కింద రాసినప్పుడు జరిగింది ఒక రకమైనటువంటి ఆ శ్రీనివాసరావు వర్షన్ కానివ్వండి, మనకు అర్థమవుతుంది కానివ్వండి, అతను తనకి ఏదో ఒక రకంగా ఈ ఇన్సిడెంట్ ద్వారా ఒక చిన్న గాయం అనేది చేసి దాని ద్వారా కొంత సానుభూతి సంపాదించి పెట్టాలన్న ఒక ఆలోచనతోనే చేశాడనేది మోటివ్ అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అతని చేత ఈ పని చేయించింది ఎవరనేది కూడా మనం విచారణ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దానినే ఆపరే ఇప్పుడు సిట్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు కానీ చేస్తూ ఉన్నారు. అతను సంవత్సర కాలంలో 9 సిమ్ కార్డులు ఎందుకు మార్చాడు, ఎవరెవరితో ఫోన్ కాల్స్ మాట్లాడారు, ఆ ఫోన్ డేటా పరిశీలన జరుగుతున్నాయి, ఎందుకంటే అది కూడా తెలియాలి కదా. ఇతను వెనకుండి నడిపించింది ఎవరు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. విచారణ అంటేనే అది కదా, ఆ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతోంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి మీద అయితే దాడి జరిగిందో ఆ వ్యక్తి, సిట్టు బృందం సభ్యులు వెళ్ళి అయ్యా జరిగింది ఏంటో మీ వైపు నుంచి కూడా మాకు కొంత సమాచారం కావాలని అడిగినప్పుడు నేను విచారణకు నేను సహకరించను, నాకు మీ మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదనటం కూడా అది కరెక్ట్ కాదు. అది అయిపోయింది ఆ ఎపిసోడ్. నిన్న దీనికి కొనసాగింపుగా చూడండి, నిన్న ఢిల్లీ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ ప్రెస్ మీట్ పెడతారు. అక్కడ జాతీయ మీడియా సూటిగా వీళ్ళు అడుగుతుంది, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నంలో గాయమైతే మీరు అక్కడ ఆసుపత్రిలో చూపించకుండా హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లారు, విశాఖపట్నంలో ఎందుకు వారికి వైద్యం చేయలేదని అడిగితే విజయసాయిరెడ్డి గారు ఎంపీలు ఏం సమాధానం చెప్తారండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి వైద్యుల మీద మాకు నమ్మకం లేదు, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల మీద మాకు నమ్మకం లేదు. అంటే వీరికి దేని మీద నమ్మకం ఉంది? పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, వైద్య వ్యవస్థ మీద నమ్మకం లేదు,
మరి ఇక్కడ అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు బయటకు నడిపిస్తే లెజిస్లేచర్ మీద నమ్మకం లేదంటారు. ఇంకా ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది వీళ్ళకి? ఏ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉండటం దేనికి? ఇక్కడ నేనేదో రేపు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని చెప్పి ప్రజల్లో తిరగటం దేనికి? కాబట్టి ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే, ఇది మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి సంఘటనగానే మనం చూడాలి. అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఈ సంఘటన జరగటం, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదని బహిరంగంగా చెప్పటం, ఢిల్లీ వెళ్ళి అక్కడ ఢిల్లీలో కూర్చుని కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే ఇక్కడ విచారణ జరగాలని కోరటం, అది కూడా ఆ సందర్భం కూడా చూడండి. ఇప్పుడు బీజేపీ నాయకులు ఇవన్నీ ఒకెత్తు. నిన్న జరిగింది మాత్రం అనూహ్యమైన పరిణామం. ఈ అనూహ్యమైన పరిణామం అనేది స్క్రిప్టెడ్ షో అనే ఆరోపణకి మీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఆందోళన కలిగి, ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆందోళన ఎందుకు కలిగింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా విచారణ చేస్తాం. కలగకూడదు అసలు. అదే పాయింటే, పోలీసుల భద్రతలో పోలీసుల రక్షణలో ఉన్న వ్యక్తికి నాకు ప్రాణహాని ఉంది అనే మాట అన్నాడంటే ఎవరితో ఉంది? పోలీసులతో ఉందా, లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా? పరిస్థితుల్లో పోలీస్ శాఖ నుంచి అటువంటి ముప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. పోలీసు శాఖ పూర్తిగా అతనికి భద్రత కల్పిస్తూ ఉంది, దానిలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా అతను ఆ వ్యాఖ్య ఎందుకు చేశాడు, ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అనే దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఎందుకు భయపడతా ఉన్నాడు? ఇవన్నీ కూడా ముందు రాబోయే రోజుల్లో ముందుకు వస్తాయి. గౌతమ్ రెడ్డి గారు ప్రభుత్వం మీద, లేకపోతే కొంతమంది పోలీసుల మీదనో, లేదా మొత్తం పోలీసు వ్యవస్థ మీదనో నమ్మకం లేదన్నారు, అది సపరేట్ ఇష్యూ. రిమాండ్ రిపోర్ట్ చాలా బాగా రాశారు, పోలీసులు నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు రాశారు. కాకపోతే కుట్ర కోణం దీని వెనక ఉన్నది ఎవరు అనేది మాత్రం రాయలేదు అనేది ఆ రోజు మీ ఎంపీలు కానీ మీరు కానీ అందరూ మాట్లాడిన మాట. రిపోర్టు బాగుంది, చాలా బాగా రాశారు, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉంది. బట్ కుట్ర ఎవరు చేయించారు అనేది లేదు అన్నారు, దాని మీద చర్చ జరిగింది. కుట్ర ఎవరు చేయించారు అనేది విచారణ తర్వాత కదా జరిగేది, రిమాండ్ రిపోర్ట్లో ఎలా వస్తుంది అనే ప్రశ్నకి సమాధానం లేదు. అది కూడా కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ సిట్ ఎవరైతే ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ రాశారు పోలీస్, ఆ దర్యాప్తు చేస్తున్న బృందం, ఆ బృందం మీద నమ్మకం ఉండబట్టే కదా రిపోర్ట్ బాగుందన్నారు. ఇది స్క్రిప్టెడ్ షో అని మళ్ళీ ఎలా అనగలుగుతున్నారు? వాడు బయటకు వచ్చి అతను బయటకు వచ్చాడు, కావాలని అతను అరిచాడు, జగన్ అభిమాని నేనని మళ్ళీ చెప్పాడు, ఇదంతా ఎవరో రాయించి చెప్పించారని అనుమానం మీకు ఎందుకు రిపీట్గా వస్తుంది? లేదు ఒకటికి పసారా అదే స్టాండ్ మీద ఉందామనే డెసిషన్గా వచ్చారా? సరే, అనుమానం ఎందుకు వస్తుంది అనేటువంటి దాని మీద ఒక రెండు పాయింట్లు చెప్తాను. ఒకటి, 12:30 ఇన్సిడెంట్ జరిగింది, 4:30 ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ మధ్యకాలంలోనే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టాప్ హెడ్ బయటకు వచ్చేసి ప్రెస్లో చెప్పి ఇది ప్రచారం కోసం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఈ రాష్ట్ర అధినేత మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసి ఇదంతా డ్రామా అనేటువంటి చెప్పారు. నైట్ కదా అది? కాదండి, వన్ అవర్ మొత్తం ముందు కూడా ఆయన చెప్పినటువంటి చూడండి. అందుకని వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కూడా రావటం అంటే జరిగింది. దాని మంత్రులన్నీ ఇద్దరు కూడా రావటం అనేది జరిగిందంటే ఆటోమేటిక్ ఏమైంది, ఏమవుతుంది, నమ్మకం ఉంటుందా? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పైన నమ్మకం ఉండేటువంటి పద్ధతి ఉంటుందా? అసలు కేసు అనేటువంటిది రిజిస్టర్ కాకముందే వీళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఒక కన్క్లూజన్కి వచ్చేసారు కాబట్టి అది కరెక్ట్ కాదు అనేటువంటిది మాకున్నటువంటిది, అందుకని వీళ్ళ మీద నమ్మకం లేదు అనేటువంటిది. ఇది కుట్ర కోణము అనేటువంటి దాన్ని బయట తీయటానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతమంది సాధ్యం వద్ద ఏంటో అనేది కూడా మనం చెప్పాలని భవిష్యత్తులో కూడా తేలుతుంది. రెండోది, ఇన్సిడెంట్ జరిగింది, పొడిచాడు, పక్కన ఉండేటువంటి కార్యకర్తలు పట్టుకున్నారు, ఓ దెబ్బ వేశారో లేకపోతే ఇంకోటి చేశారో ధర్మశ్రీ లాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. అటువంటిప్పుడు ఏమండి, సింపుల్ లాజిక్కి ఇంకా ఏమైనా ఆయుధాలు ఉన్నాయని ఎత్తుకుతారు కదండి, కాగితాలు ఉన్నాయని తీస్తారు కదండి, ఆ కాగితాలు మళ్ళీ జేబులో పెడతారా ఎవరన్నా? ఎవరైనా కూడా చేస్తారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 11 పేజీలు ఎక్కడి నుంచి రావడం జరిగింది? జనరల్ సింపుల్ లాజిక్, లోపల రూపాయి ఉన్నా తీస్తారు, మామూలు చెక్ చేస్తారు కదా ఎవడైనా కానీ. ఫ్రిస్కింగ్ 11 పేజీల లెటరు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి దాని కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి చెప్పాలి. రెండోది, ఎక్క అట్ర ఫెయిల్యూర్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ సిట్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ, నేను సిట్ అన్నా అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫెయిల్ అవడానికి కారణం సీసీ ఫుటేజ్లు నూక్ అండ్ కార్నర్లో ఉంటాయి ఎయిర్పోర్ట్లో.
ఎలా పొడిచింది, ఏ రకంగా తప్పుకుంది, ఏం జరిగింది అనేది ఇవాళ వరకు చూపించారండి? ఇవాళ వరకు ఇచ్చారా? అవి ఉంటే ఆటోమేటిక్ రెండే నిమిషంలో బయటకు వచ్చేస్తుంది. అవి కూడా లేకుండా చేసేటువంటి పద్ధతి అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎందుకు సీసీ ఫుటేజీల గురించి నేను చెప్తున్నానంటే, గోదావరి పుష్కరాల్లో కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ దగ్గర కూడా ఉంటాయి, టాయిలెట్స్ లోపల లేకపోయినా కారిడార్స్ లో ఆటోమేటిక్ ఉండాలి. ఇంతవరకు సిట్ ఎందుకు దాన్ని చేయలేదు అనేది, అందుకే నేను అదే ప్రభుత్వము లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నిన్న పోలీసులు అతనితో అలా అనిపించారనేది మీ నమ్మకం? అతన్ని ఏదైనా చేస్తారనేటువంటిది ఉంది. ముందు చెప్పించటం అనేటువంటి జరిగింది. ఆయన మళ్ళా దీనికి తిరిగి మరలా ఇంకో జరిగినటువంటి సంఘటన చెప్తాడేమో అనేటువంటి దాంట్లో వీళ్ళ స్క్రిప్ట్ కాదని చెప్తారేమో, దాంతో హత్య చేస్తారనేటువంటి కూడా ఉంది. 10 seconds అండి. ఇప్పుడు లేఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు. ఇటువంటి ఆరోపణలు వస్తాయని చెప్పి ఆ రోజున ఎప్పుడైతే సిఐఎస్ఎఫ్ వాళ్ళు శ్రీనివాసరావు అని, అదేవిధంగా శ్రీనివాసరావు దగ్గర దొరికినటువంటి లేఖని ఏపీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారో, అప్పుడు పోలీస్ శాఖ వారు సిఐఎస్ఎఫ్ వారి చేత సర్టిఫై చేయించుకుని ఆ లేఖ తీసుకున్నారు. ప్రతి ఒక్క పేజీ మీద కూడా సిఐఎస్ఎఫ్ వాళ్ళు సంతకం పెట్టి ఈ లేఖ అతని వద్ద మీ ఫ్రిస్కింగ్లో మాకు దొరికింది అని చెప్పి ప్రతి ఒక్క పేజీని సర్టిఫై చేసిన తర్వాతే అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఎమ్మెట్యే రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి జరిగిన నిమిషాల్లోనే ఇది ప్రభుత్వం చేయించినటువంటి దాడి, చంద్రబాబు నాయుడు గారే దీన్ని చేయించారు, ఇది ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగినటువంటి దాడి అని చెప్పి ఎప్పుడైతే వ్యాఖ్యలు ప్రారంభించారో, అప్పుడు తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవటం కూడా మొదలైంది. వితిన్ మినిట్స్ లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే కూడా ఎందుకు జరిగిందో, ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందో అనే అనుమానం ఉందనేటువంటి కూడా నిన్న మన పేపర్లో కూడా అసలు చేసిందంతా వాళ్ళే కదా సార్. వాళ్ళని మనం చేసుకుంటే వాళ్ళని కూడా ఎండగట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో జరిగింది ఇది, వాళ్ళ మధ్యలో జరిగింది. రైట్, దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ గుడ్ మార్నింగ్. కొత్త కొత్త అనుమానాలకి అవకాశం వస్తుంది. ఎందుకంటే పోలీసు కస్టడీలో విచారణలో ఉన్న వ్యక్తి నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ప్రాణహాని పోలీసులతో ఉందా లేకపోతే బయట వాళ్ళతో ఉందా, అది క్లారిటీ రావాలి. కానీ పోలీసుల మధ్యలో ఉన్నవాడు ప్రాణహాని ఉందని అంత తొందరగా చెప్పడం అంత ఈజీ కాదు, అన్లెస్ పోలీసుల మీద అనుమానం ఉంటే తప్ప. ఇప్పటి వరకు మనకున్న ఇది ఎందుకంటే పరిటాల రవి హత్య కేసులో ఒక్కడు కూడా బతికిలేడు, మొత్తం అందరూ చివరికి జైల్లో ఉన్నవాడిని కూడా చంపేశారు. అసలు ఆ హత్య ఎవరు చేశాడు ఇప్పుడు అడుగుదామంటే కూడా ఎవరు లేరు అక్కడ. అలాగే ఆయేషా మీరా విజయవాడలో జరిగిన ఆయేషా మీరియా రేప్ అండ్ మర్డర్ ఘటనలో కూడా ఒక అనుమానం ఉంది. ఇప్పటికీ ఒక అమాయకుడిని బలి చేశారు, అసలు వదిలేశారనే చర్చ ఇప్పటికీ మార్కెట్లో ఉంది. అది నిజమాబద్ధం తెలియ పక్కన పెడితే ఎవరైతే శిక్ష అనుభవించాడో అతను సరిగ్గా నడవలేని స్థితిలో మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఘటనలు గుర్తుకొస్తున్నాయి నిన్నటి ఇది చూసినప్పుడు. ఇక్కడ ఏమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది అతని ఇది చూసినప్పుడు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా కొంతమంది పెద్దలు పోలీసుల ద్వారా అతనితో అనిపించారనిపిస్తుందా, లేక అతను అంతటా అతనే నాకు ప్రాణహాని ఉందని ఫీల్ అవుతున్నాడా బయటికి వెళ్తేనో లోపలుంటేనో అనిపిస్తోందా దిలీప్? సార్ ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఇందాక పెద్దల తిలక్ గారు టోటల్ డిబేట్ క్రక్స్ని ఆయన చక్కగా 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇది చాలా స్పష్టంగా టీడీపీలో ఉన్నటువంటి మంత్రులు కానీ డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ తొందరపాటు చర్యకి సంబంధించే ఇన్ని అనుమానాలు ఇన్ని రోజులైనా మళ్ళీ మన చర్చా వేదికల్లో చర్చించుకునేటువంటి పరిస్థితికి తావిచ్చిందండి. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు కొంచెం సంయమనం పాటించి నిజంగా మేము సానుభూతి కనబరుస్తున్నాం, ఆయనకు వైద్య సేవలు అందించాలని ఆదేశించాం, ప్రాథమిక దర్యాప్తు అనంతరం మేము మాట్లాడతామని చెప్పి పక్కకి తప్పుకుని ఉంటే మీడియా ముందు నుంచి ఇటువంటి కాన్స్పరసీస్కి ఇటువంటి ఊహాగానాలకి పదును పెట్టేటువంటి అవకాశం ఉండేది కాదు సార్. ఇక దానికి చన్నీళ్ళకి వేణీళ్ళు తోడైనట్టు ఇంకా మంత్రులు సీఎం గారిని మెప్పించాలని సోమిరెడ్డి గారు లాంటి వాళ్ళు అతిమీరిని వ్యాఖ్యలు ఇవన్నీ మనం చూసుకున్నాం, చర్చించుకుంటూ వచ్చాం. అయితే ఇది ఒక కొనసాగింపు సార్, ఎందుకంటే వైసీపీ అనేటువంటి ప్రతి మాటని కూడా ఎక్కువ మంది సామాన్యులు న్యూట్రల్గా ఉండేటువంటి పార్టీలో కూడా ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, ఇందాక గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటిదాకా విఐపీ లాంజ్లో ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజ్ని చాలా నార్మల్గా బయటకు రిలీజ్ చేయొచ్చు సార్.
అది దర్యాప్తులో ఉంది కాబట్టి దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి ఇష్టం లేదు. లెటర్ ఏంటో బయటకు వచ్చింది, అన్ని అంశాలు బయటకు వచ్చినాయి, విచారణలో ప్రాథమిక ఎవిడెన్సెస్ కింద ఉన్నాయి, అన్ని మీడియాలో చాలా చక్కగా హెచ్డీ ఫుటేజ్లు బయటకు వచ్చినప్పుడు ఆ వీడియో రిలీజ్ చేయడానికి అయితే మాత్రం ఏ విధమైన అభ్యంతరం అయితే లేదు. సో ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానీ మొదటి నుంచి ప్రవర్తిస్తున్నటువంటి కొన్ని అత్యుత్సాహమైనటువంటి చర్యల కొనసాగింపు కిందే ఇవాళ వైసీపీ అనుమానాలు బలపడడం కానీ దాంతో సామాన్యులు కానీ న్యూట్రల్ పార్టీలు కానీ ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డారు సార్. నిజంగా కుర్రాడికి ప్రాణహాని ఉంటే ఖచ్చితంగా అతను ఇన్వెస్టిగేషన్కి ఏదైతే రిమాండ్ తీసుకున్నారో 14 రోజులు అవనండి 10 రోజులు అవనండి అలా చెప్తే కోర్టు ఇమీడియట్గా అతన్ని రిమాండ్ రద్దు చేస్తుంది, మళ్ళీ జైలుకే పంపిస్తుందని పోలీసులు ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప ఆ కుర్రాడికి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ పోలీసులే కనుక కటాఖండిగా ఆ అబ్బాయిని లోపల తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే కనుక ఆ అబ్బాయిని ఈ మాత్రం కూడా ఫుటేజ్ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోవాలన్నా కూడా ఆలో కట్టడి చేద్దు. అంటే ఈ అంశాల్లో మనం ఎటువైపు తీసుకోలేనటువంటి పరిస్థితి సార్. ఎందుకంటే నిజంగా టీడీపీ ప్రభుత్వమే ఆ కుర్రాన్ని కనుక సీక్రెట్గా అతనికి హెల్త్కి సంబంధించి ఏదైనా చేపించి మళ్ళీ అయ్యూజువల్గా పంపించాలనుకున్నా వాళ్ళకి అట్టడి చేయాలనుకుంటే మీడియా అక్కడ పెనట్రేట్ అయ్యేటువంటి స్కోప్ కూడా లేదు సార్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఆ కుర్రాడు ఒక్కడే చేసింది కాదు, దీని వెనకాతల పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. అది వైసీపీ ఇంక్లైండ్ పొలిటికల్ కాన్స్పిరసీయా టీడీపీ ఇంక్లైండ్ పొలిటికల్ కాన్స్పిరసీ అనేది నిరూపించేటువంటి అర్హత అధికారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి సార్. మేము మొదటి నుంచి ఇదే విషయం చెప్తున్నాం, టీడీపీ మీద టీడీపీ వైసీపీ మీద సరదాగా దుమ్మెత్తి పోసేయకుండా వైసీపీని బ్లేమ్ చేయకుండా వాళ్ళ దగ్గర విశిష్ట అధికారాలు ఉపయోగించుకుని ఇంతకాలం ఎందుకు సార్? ఆ కుర్రాడు కాల్ డేటాను పరిశీలించి ధృవీకరించచ్చుగా, ఖచ్చితంగా అతను నిజంగా ఎవరితో ఇంక్లైండ్ అయి ఉన్నాడా, వైసీపీ వాళ్ళు ప్రాతిఫలం చెందారా, డబ్బులు వేసారా సార్? ఇతనే అతడి ఎంక్వైరీ నడుస్తుంది కదా, వేరే రాష్ట్రాలతో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను, అక్కడ కూడా వెళ్ళారు, ఒడిశా అండ్ రాజస్థాన్ ఐ థింక్ సార్. ఇవన్నీ ఎనలైసిస్ జరుగుతానికి ముందు టీడీపీకి సంబంధించిన మంత్రులు మాట్లాడిన మాటల వల్లే మనకి కర్మంతా వచ్చిందని చెప్తున్నాను సార్. నేను ఆ రోజు కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఆ రోజు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కేవలం అవును జరిగింది, ఆయనకు రక్తస్రావం జరిగింది, ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ రావాలి, మా ప్రతిపక్ష నాయకుడితో మా పోరాటం కొనసాగిస్తాం అంటే దేర్ ఇస్ ద మ్యాటర్, అలా చెప్పలేదు సార్. ఎవరి కాళ్ళు కెమెరాల ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కంట్రోలింగ్ టంగ్ మీద అంత కంట్రోలింగ్ ఉంటే నాయకులకి ఈ రాష్ట్రంలో అసలు గొడవలే ఉండవు కదా. టంగ్ అసలు ఎటు తిరుగుతుందో ఏం మాట్లాడుతున్నాం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. రైట్, రామశర్మ గారు గుడ్ మార్నింగ్. మీ అంచనా ఏంటి నిన్న జరిగిన ఘటన మీద, వైసీపీ చేస్తున్న అలిగేషన్ మీద? సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్. సార్ ఇందాక తిలక్ గారు చెప్పిన దాంట్లో కొంతవరకు ఇచ్చేస్తూ అంతటితో వాళ్ళిద్దరితో ఆగిపోలేదు. అది గవర్నర్ గారిది కూడా ఉంది అక్కడ పాత్ర. గవర్నర్ గారు వెంటనే డీజీపీ గారికి ఫోన్ చేశారు. అవును, డీజీపీ గారికి ఫోన్ చేయటంతో అది ఇంక కొంచెం కలర్ అయింది. తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు అర్జెంటుగా ఈ దేశంలో ఇంకే ప్రాబ్లము లేనట్టుగా ఇమీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. అవును, అయితే ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఇందాక గౌతమ్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నిజంగా మంచి మాట అది, సీసీ కెమెరాలది ఏమైంది అని చెప్పాను. అయితే ఆ సీసీ కెమెరాలు నేను పేపర్లో అప్పుడు ఆ రోజున చదివింది ఏంటంటే సీసీ కెమెరాలు పనిచేయలేదు అని ఎక్కడో నేను చదివినట్టు గుర్తు నాకు. లేదు నిజంగా పనిచేస్తున్నట్టయితే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అక్కడ ఒక ఎయిర్పోర్ట్ మొత్తం కూడా. నిజానికి జీబీఎల్ గారో లేకపోయేటట్టయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళన్న రిలీజ్ చేయించేసేయచ్చు, ఎవరి చేత, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంటో లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నట్టు వాళ్ళ చేత మా మీద ఇట్లా అభాండాలు వచ్చినాయి, సీసీ కెమెరాలు ఈ రకంగా ఉన్నది అని చెప్పి ఆ ఫుటేజ్లు వాళ్ళు ఇచ్చినా కూడా పోయేది, అది చేయలేదు వాళ్ళు. తర్వాత ఇందాక మనం ఏమని చెప్తున్నామంటే మొదటి నుంచి కూడా ఏదో ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు, డీజీపీ గారు స్టార్ట్ చేశారు అన్నారు, దానికి నేనేమీ ఎక్కువ ఇచ్చేట్లేదు. కానీ ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు ట్విట్టర్లో వెంటనే లోకేష్ గారు మాత్రము ఇది చాలా మంచిది కాదు, హింస రాజకీయాలకు కాదు అని చెప్పని లోకేష్ గారు ట్విట్టర్ చూసినట్టు నాకు గుర్తు. కాబట్టి మొదట అతను స్పందించాడు, ఏమనంటే ఇది మంచిది కాదు అని చెప్పని స్పందించాడు. ఆ తర్వాత సరే ఇంకా భారతీయ జనతా పార్టీలు ఇంకా పార్టీలు రాజకీయాలు ఇంక ఇవన్నీ చోటు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంకా అందరూ రాజకీయ రంగులో పులిమారు, బాగానే ఉంది ఇదంతా జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగినటువంటి దాంట్లో ఏమవుతుందంటే సార్ ఇట్లాంటి వాటిల్లో జనరల్గా వాళ్ళకి స్ట్రెస్ అనేటువంటిది వస్తుంది. మేము ఇక్కడ కూడా మామూలుగా చూస్తూ ఉంటాము ఈ ఈ ట్యాక్స్ మ్యాటర్స్లో వాటిల్లో కూడా వాళ్ళు డిఆర్ఐ వాళ్ళు ఎవరో వాళ్ళు తీసుకుని వెళ్ళినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు వాళ్ళు అక్కడ.
నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ అక్కడ అక్కడ దాకా అక్కర్లేదు, వాళ్ళు వచ్చారు అనగానే వాళ్ళని హాస్పిటల్లో చేరుస్తారు, ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే దీని మీద కూడాను ఇమీడియట్ గా మీడియా కానివ్వండి, లేకపోయేటట్టయితే మామూలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మనం కానివ్వండి, ఒక రియాక్షన్ ఇమీడియట్ గా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అసలు నిజమా అబద్ధమా అనేది కూడా కష్టమైపోతుంది. ఇందాక తిలక్ గారు బాగా చెప్పారు కొన్ని ఎట్లా తప్పులు జరుగుతాయి అనేది, ఇట్లాంటి తప్పులే జరుగుతాయి. నిజంగా అతనికి నిజంగా పాపం ఛాతిలో నొప్పొచ్చో ఏదైనా ప్రాబ్లం అయితే కూడా ఇదేదో నాటకం కింద జరిగింది అనుకునేటువంటి అవకాశం కూడా వస్తుంది అప్పుడు. అవును. ఇంకొకటి కూడా ఏంటంటే ఇందాక తిలక్ గారు ఒక మాట అన్నారు కానీ నేను అనుకోవటం ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేటువంటిది జనరల్ గా చేయటం లేదు, దాని మీద కొంత ఇది ఉంది. ప్రయోగిస్తే అతను నన్ను కొట్టారు అది ఇది అని చెప్పంటే చాలా ప్రమాదం పోలీసు వాడు, అందువల్ల అది కూడా జరగకపోవచ్చు. ఎవరండి? నేనే అన్నాను. సరే సార్, అదేదో పొరపాటున ఎవరన్నారో నాకు తెలియదు. థర్డ్ డిగ్రీ అది జనరల్ గా ప్రయోగించడానికి అవకాశం మీరు అన్నారా సార్, జనరల్ గా ప్రయోగించడానికి కొంచెం తక్కువగా ఉంది సార్, ఇవాళ అది కుదరటం లేదు. ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే సార్, నేను ఈ ఎపిసోడ్ మొత్తం కూడా కనుక చూస్తే రాజకీయాలు అనేటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకెళ్లిపోవటం మాత్రం జరిగింది సార్. ఇవాళ మినిస్టర్లు కానివ్వండి లేకపోతే వీళ్ళు కానివ్వండి, ఇప్పుడు నిన్న బాగా ఉంది నా మన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా రియాక్ట్ అవటం అనేటువంటి దాన్ని రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా చాలా నచ్చింది నాకు. ఎందుకని చెప్పానంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మెప్పించాలనేటువంటి ఇదిలో మనం కొన్ని నోటు జారితే అది ఇవన్నీకి ఒక రకంగా ఆయనకి ఇబ్బంది కలగజేయటమే తప్ప వీళ్ళు ఆయన సేవ్ చేస్తున్నట్టు కాదు, ఆయన ఇంకా కొంచెం లోతులోకి దింపుతున్నట్టుగా అవుతుంది. ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ యొక్క ఎపిసోడ్ మొత్తంలోనూ కూడా అతను అభిమాన లేకపోయేటట్లయితే మన పార్టీ వాడా కాదు, ఒక వ్యక్తి మీద ఇది ఘటన జరిగినప్పుడు వ్యక్తిగత హింస జరిగినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించకూడదు, దాని వరకు అందరూ కూడా మన ఏకం కావాల్సినటువంటి పరిస్థితి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఒకటి నిజం, ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక్క సెకండే సార్, ఈ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు వాళ్లే చెప్పచ్చు ఏమని క్యాబినెట్ అక్కడ జరిగింది మా సిఏఎస్ఎఫ్ వాళ్ళకు దాంట్లోనే జరిగింది, దాని మీద మేము ఎంక్వైరీ చేశాము, ఇదిగో 4 రోజుల్లో ఎంక్వైరీ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ దానికి మీద పెద్ద ఇది లేదు, వీళ్ళ కోసం అని చెప్పని మేమంతా పోయి అక్కడ అడిగి మీరు ఏం చేస్తున్నారని లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏమన్నా అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుందని ఇంతదాకా పోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చేయటం లేదు, వాళ్ళు ఎంతసేపటికి ప్రెస్ మీట్లు పెట్టుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిందని చెప్పని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ముందర ఇది ఇవ్వటం సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ అనేటువంటిది నేను అనను, ఎందుకంటే చిన్న గాయమైనా పెద్ద గాయమైనా ఆయన జరిగిన దాన్ని నేను ఖండిస్తున్నా, కానీ ఆ ఇన్సిడెంట్ జరగంగానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయా సార్, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా, ఎటు పోతున్నాం సార్ మనం మాట్లాడేటువంటి విధానాలు. జరిగింది అది తప్పు, ఖండించండి. ఇక్కడ వెంటనే రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి, శాంతి భద్రతలు క్షీణించేసినాయి, ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని కూల్చే ఏంటి మాటలు, వీటి వల్ల ఏం జరుగుతా ఉందని ఇబ్బందులు అందరికీ జరుగుతున్నాయి. ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ రీజనల్ పార్టీస్ చిన్న పార్టీలకి చివరిగా సార్ రీజనల్ పార్టీస్ కి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీరు ఈ రకంగా మాట్లాడుకుంటే ఏదో పెట్ట పెట్ట పోరు పిల్లి తీర్చిందని మీ మధ్యలోకి వాళ్ళు వస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నదే అది, డివైడ్ అండ్ రూల్, మీ అందరి మధ్య మీరు కొట్టుకుంటుంటే వాళ్ళు ఏదో పెద్ద మనిషిలాగా వస్తున్నారు. ఇదేదో ఈ దేశంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ లో జరగనట్టు జరిగినట్టు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ప్రసాద్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ ఈ సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఏంటి, ఎందుకు ఎయిర్పోర్ట్ లో సీసీ ఫుటేజ్ ఇంతవరకు తీసుకోలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు, లేదా తీసుకుని కూడా బయట పెట్టలేదా, అసలు ఉందా సీసీ ఫుటేజ్? ఈ కేసులో కీలకం కానుంది. అయితే సీసీ ఫుటేజ్ సంబంధించి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీకి విశాఖ పోలీసులు లేఖ కూడా రాయడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ కూడా విచారణకు పిలిచి ఈ వేణుగోపాల్ కు ప్రశ్నల పరంపర చేసినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి వీరి వద్ద నుంచి పూర్తిగా కొంత సమాచారం తీసుకున్న తర్వాత సీసీ ఫుటేజ్ కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సిపి మహేష్ చంద్ర నిన్న రాత్రి కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి కాదు కదా సీసీ ఫుటేజ్ 4 రోజులైంది విచారణ మొదలెట్టి, దాడి జరిగి 5 రోజులైంది, ఇంతవరకు సీసీ ఫుటేజ్ గురించి వెయిట్ చేయడం ఏంటి, ఇంకా వెంటనే సీజ్ చేయాలి, వెంటనే తీసి పెట్టుకోవాలి కదా, అసలు ఉందా? ఒక దశలో ఇందాక శర్మ గారు అన్నట్టు నేను కూడా చదివాను సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అనేది ఫస్ట్లో వచ్చిన వార్త, ఉందా అసలు ఫుటేజ్ ఉందా?
సీసీ ఫుటేజ్ ఉందనేది ఎవరైతే సిపి మహేశ్చంద్ర చెప్తున్నారు, కానీ ఆ ఫుటేజ్ తీసుకునే విషయంలో చాలా జాప్యం జరిగింది అన్నమాట. వాస్తవమే ఆ విషయాన్ని కూడా పోలీసులు అయితే ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆ జరిగిన పరిణామాలు, వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు ఒకవైపు జరుగుతుంది, శ్రీనివాసరావు చుట్టూ దర్యాప్తు సాగుతుంది కనుక సీసీ ఫుటేజ్ లేక ఇవ్వడం అయితే సిఎస్ఎఫ్ కి అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన వెంటనే దానిపై ఆ కోణం దిశగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు సీసీ ఫుటేజ్ విషయం నిన్నట కూడా ధృవీకరించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ రెండు రోజుల్లో ఏమైనా సీసీ ఫుటేజ్ వైపు పోలీసులు దృష్టి సారిస్తే ఆ కేసు దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కెమెరాలు పనిచేస్తున్నాయనే సమాచారం ఏమైనా ఉందా మీకు అక్కడ? కెమెరాలు అంటే ఒక విఐపీ ల్యాండ్ లో అయితే సీసీ కెమెరాలు ఏవి లేవని మాత్రం విశాఖ పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఒకటి మొత్తం మనం చెక్ఇన్ కి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలోనే ఉంది. ఆ కెమెరాల ఫుటేజ్ మాత్రం స్వాధీనం చేసుకోవాలన్నది విశాఖ పోలీసుల ఆలోచన. అటు ఎయిర్పోర్ట్ వర్గాలు కూడా వేగంగా స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్, అక్కడ ఆయన మీద అటాక్ జరిగిన ప్లేస్ లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అనేది ఇవాళ రిపోర్ట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీనివాసరాజు గారు, ఒకటి సీసీ కెమెరాల ఫుటేజ్ ఏంటనే దాని మీద క్లారిటీ లేదు. అది సిఏఎస్ఎఫ్, అది ఎయిర్పోర్ట్, దానికి సంబంధించింది. ఇంతవరకు రాలేదు అంటే మేము ఇచ్చామనన్న వీళ్ళన్నా చెప్పాలి. వాళ్ళు చెప్పారా లేదా పక్కన పెడితే వీళ్ళ మీద, మీ మీద అంత బాధ్యత. మీ మీద అంటే మీ కేంద్ర ప్రభుత్వ శాఖలు కాబట్టి సీసీ ఫుటేజ్ ఉంది, మేము ఆల్రెడీ అన్ని ఇవ్వాల్సిన ఇచ్చేసామని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద కూడా ఉండింది. ఎయిర్పోర్ట్కు సంబంధించిన వరకు ఇంతవరకు చిన్న ఘటన జరిగినా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన ఏవియేషన్ అధికారులు ఇంతవరకు కనీసం స్పందించలేదు. దాని మీద అసలు ఎలా జరిగింది ఏంటి, ఎయిర్పోర్ట్లో భద్రత మీద కానీ లేకపోతే గాయంతో ఉన్న వ్యక్తిని ఫ్లైట్లోకి తీసుకెళ్లడం కానీ వీటి మీద కనీసం స్పందించాల. వీటన్నిటితోడు నిన్న జరిగిన దాని మీద బీజేపీ ఏమనుకుంటోంది? ఇప్పటి వరకు వీళ్ళందరూ రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలు లేదా ఆ రోజు చేసిన అడావడి అడావడి మాటలు నోరు అదుపులో పెట్టుకోకుండా ఎవరికి దోచిన వాళ్ళు మాట్లాడడం అది మీ వైపు నుంచి కూడా జరిగింది. అసలు ఘటన ఏంటి, ఘటన ఎక్కడ జరిగింది, జరిగింది మంచిదా కాదా, పూర్వాపరాలు తెలుసుకుని స్పందిద్దామని లేకుండా ఇమీడియట్గా స్పందించేసి అడ్వాంటేజ్ దొరికింది కదా అని చెప్పేసి మీ కోరికలు మీరు తీసుకున్నారు. కోరికలు తీసుకునే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు. ఇక్కడ మూడు యాంగిల్స్ మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఒకటి ఏంటి, నాకు తెలిసినంతవరకు ఇందాక మీ రిపోర్టర్ చెప్పినప్పుడు విఐపీ లాంజ్లో సీసీ కెమెరాలు ఉండలేవు, గన్నవరం కానీ విశాఖ కానీ నాకు తెలుసు. హైదరాబాద్ విఐపీ లాంజ్ ఆ ప్రైవసీ కోసం, విఐపీ లాంజ్లో పెట్టట్ల వాళ్ళ యొక్క ప్రైవసీ కోసం లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాం కదా. ఈ ఇన్సిడెంట్ అది వాళ్ళ యొక్క రూల్ ప్రకారం అక్కడికి వచ్చిన తర్వాత మరి వాళ్ళు చెప్పిన అధికారులు చెప్తున్న ఏమైనా కానీ లేదా రూల్ పెడితే అక్కడ కూడా పెట్టచ్చు. దాని జోలికి వెళ్ళట్లేదు. రెండు రోజులు నేను చెప్పేదేను సార్, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు దాకా లేవని వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అంది, ప్రైవసీ కోసమే మేము పెట్టలేదు అన్నారు. ఇది సంఘటన విఐపీ లాంజ్ లో జరుగుతుందని చెప్పి నేను కూడా పేపర్ లెక్క జరిగాను. ఇతను కూడా వాటర్ బాటిల్స్ ఇస్తానని నెపంతో లోపలికి వెళ్ళాడని నేను చదివినట్టు. దీనికి మిగతా సంఘటన కాదు. సాయంత్రం 5:30 వరకు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ బాగానే సమన్వయం పాటించినాయి. లోకేష్ గారు ట్విట్టర్ కూడా జాగ్రత్తగానే పెట్టారు, మంచిగా ఉంది. అది 5:30 తర్వాత రాష్ట్ర మంత్రులు మాట్లాడతాం మొదలు పెట్టారు. నక్కా ఆనందబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కుట్ర లేదా రకరకాల ఆయన మీరు నాటి నోటి దొల వదిలించుకున్నారనేది అది బిగిన్ అయిన తర్వాత రాత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇదిలో వాళ్ళే చేయించుకున్నారు, ఇది దీని వెనక రకరకాల కారణాలు ఆపరేషన్ గరడు తగ్గించి అన్నీ పెట్టుకున్న తర్వాత రెండో రోజు నుంచి మేము మా యొక్క మా మీద ఇస్తున్న విమర్శల్ని తిప్పికొడటానికి మాట్లాడింది. ఇందాక మీరు కూడా అన్నారు రాష్ట్రపతి పాలన మన మిత్రులకు చెప్పారు కదా సుందరస్వామి గారు మా మీద. మా పార్టీ నాయకులు ఎవరైనా ఇందాక గతంలో కూడా మీరు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఫోన్ లైన్లో మీరు అడిగారు, నేను చూసినట్టు సార్ నాకు గుర్తుంది, ఎవరైనా అన్నారా రాష్ట్రపతి పరిపాలన రాష్ట్రంలో పట్టాలి అన్నారు అని ఏ నాయకుడు అన్నారు చెప్పండి? మీ పార్టీ అధికార ప్రతినిధి అన్నారు ఎవరు 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 అన్నారు? ఎవరన్నారు అన్నారు? ఒక శ్రీనివాస అనలేదేమో అన్నారు. మా పార్టీ శాంతి భద్రతలు క్షీణించాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీకి సంబంధించి ప్రతి నాయకుడు అన్నారు. ఎవరు అన్నారు? రాష్ట్ర ప్రతి నాయకుడు అన్నారు సార్ ప్రతి భద్రతలు శాంతిలు ప్రెసిడెంట్ ఎవరు? నేను కన్నా లక్ష్మీ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది చెప్తున్నా, విష్ణువర్ధన్ రెడ్డి అన్నాడండి గవర్నర్ దగ్గర కూడా వెళ్ళి ఇచ్చి వచ్చారు. మా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ సార్ అన్నారండి మాటల్లో అన్నారు, ఇందులో సందేహం లేదు అన్నారు. నేను చెప్తున్నా కదా విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు, రికార్డింగ్ లో ఉన్నాయి. నేను చెప్తున్నా ఇప్పుడు రికార్డింగ్ అంటే
అన్నారు రామాధవ్ గారు కూడా అన్నారు మొన్న వచ్చి ముందు నీ సంగతి పదవి కాపాడుకోని బీజేపీ నాయకులు అన్నారు అనలేదు అనకండి. అందుకనే మేము కుట్ర అంటా ఉన్నాం. ఎప్పుడైతే వ్యాఖ్యలు వచ్చినాయో అందుకనే మేము కుట్ర అంటా ఉన్నాం. రెండోది నేను చెప్తాను, ఇప్పుడు సంఘటనలో ఆయనకి నిజంగా ప్రాణహాని ఉందా లేదని డెఫినెట్ గా అతనికి ప్రాణహాని ఉంటుంది నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఆ యొక్క సంఘటన అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని అది అది అక్కడ జరిగే సంఘటనల కన్నా నిజాలని బయటకు వస్తాయి. అంటే పోలీస్ వ్యవస్థ డెఫినెట్గా నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ ఇంటరాగేషన్లో నిజాలు బయటకు వస్తాయి. బట్ ఛార్జ్షీట్ పెట్టేటప్పుడు రకరకాల ముద్దాయిలు చూపించేటప్పుడు రాజకీయ ప్రమేయం ఉంటుంది కాబట్టి రకరకాల యాంగిల్స్ మారుతుంది. అది నిజాలనేది బయటకు వస్తుంది. అదే కాదు ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత 1 నెల తర్వాతనే వస్తాయి. కానీ ఇలాంటి కేసులో పోలీసులకి నిజాలు తెలియకుండా ఉండవు. దీనిలో నిజాలు కానీ బయటకు వస్తే ఇది తెలుగుదేశం నాయకులు కానీ కుట్రంటే వాళ్ళ ప్రభుత్వం పడిపోతుంది. నిజంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క ఇది ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని డెఫినెట్గా ప్రాణహాని ఉండే మాట అనేది వాస్తవం. బట్ అతని ఏజ్ని బట్టి లేదా స్ట్రెస్ ఫీల్ అయ్యాడా లేదా ఇంకేదైనా రకరకాలు వస్తాయా అనేది అతని ఏజ్ని బట్టి దాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. నేనేంటంటే నిజాలు రాకుండా మట్టికి ఉండవు, కానీ రాజకీయ ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా కనుక నిజంగా జరిగితే ఆ సంఘటన ఆ విధంగానే చూడాలా. రాజకీయం కోసమే రాష్ట్ర మంత్రులు కానీ కేంద్రం మీదకి ప్రతిదానికి రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన కూడా కేంద్రం మీద నెట్టాలని ప్రయత్నం చేయడం అనేది తప్పు. దాన్ని మేము తిప్పికొట్టడానికి మాత్రమే మా నాయకులు విమర్శించారు తప్పించి మేము ఇన్వెస్టిగేషన్లో కానీ ఇది కానీ మేమైతే అలా రెండు తప్పు ఇంకోటి రెండు తప్పులు అంటే జీవీఎల్ గారు లేదు రాత్రి 9:30 తర్వాత 5:30 తర్వాత మా నాయకులు మాట్లాడి తప్పించి ఆంధ్రబాబుకు రాష్ట్ర మంత్రులు మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడలేదు. చూడండి టైం 5:30 తర్వాత మాత్రమే మా నాయకులు మాట్లాడారు. రెండోది ఇక్కడ ఎందుకంటే అధికార పార్టీ వైపు నుంచి ప్రతిపక్ష పార్టీ జగన్ గారు కూడా నేను ఇదవట్లా రాష్ట్ర పోలీసు మీద నమ్మకం లేదని అనటం కూడా చాలా తప్పది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పోలీసు అధికారులు ఉన్నారు, తెలియజేస్తున్నా. రేపు ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ఇదే పోలీసు అధికారులు, నమ్మకం లేదు కదా, మొత్తం తీసేస్తారా. కాబట్టి ఆయన పోలీసులకు సహకారం ఇవ్వాలా, స్టేట్మెంట్లు ఇవ్వాలా, పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం సిఆర్పిసి ప్రకారం జరగాల. నీకు నమ్మకం లేకపోతే జ్యుడిషియల్ ఉంది, ఆల్రెడీ మీరు వేస్తున్నారు హైకోర్టులో, లేదా ఇంకా ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఉన్నాయి, అవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక ఇది ప్రతిపక్ష నాయకుడి వైపు నుంచి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రిగా బ్రాడ్గా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడుతామా లేదా మినిస్టర్ని ఆయన దగ్గరికి పంపించి పరామర్శ చేయాలని ముఖ్యమంత్రి గారు. సంఘటన జరిగింది, ప్రతిపక్ష నాయకుడు జరిగింది, అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారండి నిన్న ధర్మ పోరాట సభలో. ఇదే పాయింట్ చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడదాం అనుకునే లోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన మరుక్షణం నుంచి రెండు వైపుల నుంచి మొదలైపోయింది. అనకండి, మీరు అనకండి. ఘటన జరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా జరిగింది అని వెంటనే మరుక్షణమే అటువైపు నుంచి రోజా ఇటువైపు నుంచి ఒకళ్ళు కాదు ఒక నలుగురు ఎవరు మాట్లాడలేదు సార్. 5 తర్వాత మొత్తం వ్యవహారంలో తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన ఘటన కానీ ఆ ఘటన తాలూకు విచారణ కానీ జరుగుతున్న క్రమంలో ఈ నోటిదూల కార్యక్రమం ఇంకెందుకు కంటిన్యూ అవుతోంది? ఈ నోటిదూల అనేది ఆపుకోకపోతే పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనే దాని మీద చూసే ముందు చిన్న బ్రేక్. ఏ రోజు ఆరంభమైనా టూత్పేస్ట్తోనే ఆరంభమవుతుంది, కరెక్ట్? మంచి ఆరంభం కోసం నేను టూత్పేస్ట్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తాను, కోల్గేట్ వేద్ శక్తి. దీనిలోని ఆయుర్వేదిక్ మూల పదార్థాలని నేను బాగా టేస్ట్ చేయగలను. ఉసిరి, ఆలోవీరా, లవంగం, తేనె మొదలైనవెన్నో మూల పదార్థాలున్నాయి. ఇది కోల్గేట్ తయారీ. కోల్గేట్ మాకు ఓ డెంటల్ ఎక్స్పర్ట్ లాగా.